ప్రేమ కలిగినమాకన్న తండ్రి కృపగల మా దేవ మీ యొక్క సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరిని కూడా భద్రపరిచి మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరిని కాపాడిన విధానమును బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా అయ్యా అలుపులము అయోగ్యులము ఎన్నిక లేని వారమైన మమ్మను మీ యొక్క ప్రేమ చేత ఆదరించిన విధానమును బట్టి నీకు వందనములు అయ్యా ఎన్నో భయంకరమైన విపత్తులు మమ్మను సంభవిస్తున్నప్పటికీ మీ ప్రేమ చేత ఇంకనూ సజీవులుగా ఉంచిన విధానమును బట్టి నీకు వందనములు అయ్యా బలపరచండి వినగలిగే చెవిని గ్రహించగలిగే మనసును నీ బిడ్డలమైన మాకందరికీ కూడా దయచేయండి నీ మాటల పట్ల ప్రేమతో నన్ను నీ ఎడల భయభక్తులతో నీ మాటలను ఆలకించడానికి అట్టి మనసును మాకందరికీ కూడా అనుగ్రహించమని దురాత్మ శక్తులను దూరపరచమని వీరే మా అందరితో మాట్లాడమని యేసు అతిశ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన విన్నపం అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. మొట్టమొదటిగా లోకరక్షకుడు మనందరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. పేరు చెప్పిన తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు. పిల్లలందరికీ ప్రత్యేకంగా నా వందనాలు. దేవుని యెడల భయభక్తులతో మనందరం కూడా ఆయన మాటలకు చెవియొగ్గుదాం. వినగలిగే చెవిని గ్రహించగలిగే మనస్సును దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మనందరం కూడా ఎప్పటి నుండో అంత్యకాలపు అపాయకరమైన రోజులు వచ్చునని మనమందరం వింటూనే ఉన్నాం. ఇప్పుడు మనము అంత్యకాలపు అపాయకరమైన రోజుల్లో ఉన్నామనుటకు ఎటువంటి సందేహము లేదు. ఎటువంటి సందేహము లేదు. ఎప్పుడు ఎలాంటివి సంభవిస్తాయో తెలియదు. ఎప్పుడు ఎవరి మరణ వార్త వింటామో తెలియదు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నుండి మనల్ని మానవులు కాపాడగలరా? కాపాడలేరు. ప్రభుత్వాలు కాపాడగలవా? కాపాడలేవు. కళ్ళ ముందు అయిన వాళ్ళు కొట్టుకుపోతుంటే ఏం చేయలేకపోతున్నారు? కోట్లతో నిర్మించినటువంటి భవంతులు కుప్పకూలిపోతుంటే ఏం చేయలేకపోతున్నారు? అంటే ఒక్క మాటలో ఇలాంటి పరిస్థితుల నుండి మానవులు ఎవ్వరూ మనల్ని కాపాడలేరు. దేవుని ప్రకృతి ముందు మానవుడు నిలబడి ఎదిరించడము సాధ్యము కానే కాదు ఇప్పుడు. అయితే ఇలాంటి పరిస్థితుల నుండి మనము ఎలా రక్షింపబడాలి? ఇలాంటి పరిస్థితుల నుండి మనం ఎలా రక్షణ పొందాలి? ఎలా కాపాడుకోవాలి మనల్ని, మన కుటుంబాన్ని అని ఆలోచన చేస్తే పూర్వమందు ఇలాంటివి చాలా జరిగాయి. పూర్వ దినాలు ఇలాంటివి చాలా జరిగాయి. అయితే కొందరి భక్తులను కొందరి వ్యక్తులను ఈ భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తులు ఏం చేయలేకపోయాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొందరి భక్తులను ఈ భయంకరమైన విపత్తులు ఏం చేయలేకపోయాయి. ఆ భక్తులలో లేదా ఆ మనుషులలో ముగ్గురు వ్యక్తుల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ యొక్క అద్భుతము, ఈ యొక్క సందేశం చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితానికి చాలా విలువైనది, శ్రేష్టమైనది. కనుక మీరు ఎంత మనసు పెట్టి ఆలకిస్తే, ఎంత ప్రేమించి దేవుని మాటలు వింటే అంత మంచిదని మరొకసారి మీకు అందరికి కూడా ఈ చిన్నవాడిని నేను మనవి చేస్తున్నాను. అయితే నేరుగా ఒక మాట మనం చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వచనం. దయచేసి ఎవరు త్వరగా తీస్తే వాళ్ళు చదవచ్చు. దాని తద్వారా అందరికీ కూడా చదవటం అలవాటు అవుతుంది. రాజులు 1 రాజులు 17వ అధ్యాయం 1వచనం తీయాలి. పిల్లలు ఎవరు తీస్తారు త్వరగా? తీయండి. తీసారా? అంతటా గిలాదు కాపరుస్తుల సంబంధియను తిష్బీయుడనైన ఏలియా అహాబునొద్దకు వచ్చి. చాలు. ఇక్కడ తిష్బీయుడనైన ఏలియా అహాబు యొద్దకు వచ్చి. ఏలియా ఎవరి దగ్గరకు వచ్చాడు? అహాబు. అయితే ఈ ఏలియా అనేటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవడం కంటే ముందు అహాబు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి తెలియాలి కదా ఎవరు అహాబు అంటే. ఈ అహాబు షోమ్రోను పట్టణములో దేవుని ప్రజలను పరిపాలించేవాడు. ఈ యొక్క అహాబు ఏం చేసేవాడు? షోమ్రోను పట్టణంలో దేవుని ప్రజలను పరిపాలించేవాడు.
అయితే దేవుని పట్ల ప్రజలను పరిపాలించే వాడు, దేవుని గురించి తెలిసినటువంటి వాడు, ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వాడు, దేవుని అడుగు జాడల్లో నడవాల్సినటువంటి యాహాబు తమ జీవితంలో ఎన్నో పాపకరమైన హేయకరమైన పనులు చేశాడు. అందులో అతను చేసిన మూడు తప్పులు మీకు చెప్తాను. వాళ్ళ సతీమణి తన భార్య అయినటువంటి తన భార్య చేసినటువంటి ఒక తప్పు గురించి మీకు చెప్తాను ముందు. ఇలా భార్య భర్తల గురించి మనం కొంచెం తెలుసుకున్న తర్వాత మనకి ఇంకా సందేశం సులభతరంగా అర్థమవుతుంది. అయితే యాహాబు చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఏంటంటే, ఇతడు దేవుని కుమారుడై ఉండి దేవుని ప్రజలను పరిపాలిస్తున్నవాడై ఉండి ఇతను చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి తెలుసా? సీదోను పట్టణానికి రాజు అయినటువంటి ఒక రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇతను షోమ్రోనును పరిపాలిస్తున్నాడు. ఇతను సీదోను రాజ పట్టణాన్ని ఏలుతున్నటువంటి రాజకుమార్తెను వివాహము చేసుకున్నాడు. ఆమె పేరే ఎజిబేలు. ఆమె పేరు పచ్చి విగ్రహారాధన కలిగినటువంటి స్త్రీ. ఎలాంటిది? పచ్చి విగ్రహారాధన కలిగినటువంటి స్త్రీ. ఇది మొదటి తప్పు అనుకుందాం. రెండవ తప్పు, ఇతనికి వివాహమైన తర్వాత, ఈ వివాహమైన తర్వాత అతడు తన యొక్క భార్య అయినటువంటి ఎజిబేలు మాట విని ఏం చేశాడు తెలుసా? తాను నమ్ముకున్న దేవుడు, తాను కలిగి ఉన్నటువంటి దేవుడు, తాను ఏదైతే దేవుని నమ్ముకున్నాడో ఆ దేవుని యొక్క ప్రవక్తలందరినీ చంపించినటువంటి మహానుభావుడు ఎవరు? అహాబు. అందరినీ ఆ పట్టణంలో ఉన్నటువంటి వారినందరినీ చంపించాడు. మూడవ తప్పు, తన భార్య అయిన యజ్బేలు దేవత, ఏ దేవత అంటే బయలు దేవతను పూజించేది ఆవిడ. ఎవరు? ఆ రాజకుమారితే బయలు దేవతను పూజించేది. అయితే ఈ బయలుదేవతను పూజిస్తున్నటువంటి ఆ యొక్క ప్రవక్తలు ఉంటారు కదా, బయలుదేవత ప్రవక్తలు, వాళ్ళందరినీ పెంచి పోషించాడు. రివర్స్లో చేశాడు మొత్తం. వాళ్ళందరూ ఏం చేశాడు? పెంచి పోషించి ఆ ప్రవక్తలకి ఏ లోటు రాకుండా ఏది కావాలంటే అది ఇస్తూ, ఎంతెంత అంత ఇస్తూ, ఏం కావాలంటే అది ఇచ్చాడు. ఇది ఈ మూడు తప్పులు ఎవరు చేసిన తప్పులు? ఆహాబు చేసినటువంటి, దేవుని కుమారుడైన ఆహాబు చేసినటువంటి తప్పు. అయితే అలా భార్య అయిన యజ్బేలు చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఆ తప్పులో ఒక తప్పు చెప్తాను మీకు. ఈ ఆహాబు గారు నగరానికి ఆనుకొని, ఇతని నగరానికి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఒకటి ఉంది. ద్రాక్ష తోట ఒకటి ఉంది. అయితే ఇతనికి ఆ ద్రాక్ష తోట కావాలనుకున్నాడు. అంటే కొంతమంది ఏదైనా ఆశించారనుకోండి, అది దక్కేంత వరకు ప్రశాంతంగా ఉండలేరు, అది దక్కించుకోవాలనుకుంటారు. అలాగే ఈ ద్రాక్ష తోటను ఆశించాడు. ఆశించిన తర్వాత ఆ ద్రాక్ష తోటకు పరిపాలకుడైనటువంటి నాబోతు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఈ ద్రాక్ష తోట ఇస్తే నేను నీకేం కావాలంటే అది ఇస్తాను, దీన్ని తగ్గ వాల్యూ చేసేది నీకు మరొకటి ఇస్తాను అన్నప్పుడు, ఆ యొక్క నాబోతు తన పితరుల దగ్గర నుండి వచ్చింది. చాలామంది చూడండి, మా తాత వాడిన సైకిల్ అండి అని అమ్మరు. మా నాన్నగారు మా నాన్నగారు నడిపిన సైకిల్ అండి అన్నావు, అమ్మరు ఎవ్వరికి ఇవ్వరు. అలాగా తన పితరుల నుండి వచ్చినటువంటి ఆస్తి, అతనికి ఇంట్రెస్ట్, మా తాతగారిది లేదా మా అయింది ఆయనది ఈయింది అని ఒక ఇంట్రెస్ట్. అలాంటి ద్రాక్ష తోటని యొక్క ఆహాబడిగినప్పుడు నాబోతు నేను ఇవ్వను అంటాడు. ఇవ్వను అన్నప్పుడు ఈ యొక్క ఆహాబు ఇంటికి వచ్చేసి తిండి మానేసి మంచం మీద మూతి ముడుచుకొని ఉంటాడంట. బైబిల్ అలా రాయబడి ఉంది. అయితే అంటే ఇంకా బాధగా సాడ్గా ఎలోన్గా ఫీల్ అవుతున్నాడు. అయితే ఈ లోపల వాళ్ళ భార్య వచ్చి ఎజిబేలు వచ్చి అంటది, రాజుగారు అయ్యిండు నువ్వు ఇలా తిండి మానేసి ఇలాగా ఉండడం న్యాయమా? నువ్వు సంతోషంగా భోజనం చేసి ఉండు, నీకు ఎలా తెప్పిస్తాను నేను చూడని చెప్పి వెళ్ళిందండి. ఒక చట్టాన్ని రాసిందండు, ఒక లెటరు. అందులో ఎంత కుట్ర తెలుసా ఆ స్త్రీ ఎజిబేలు చేసినంత, ఎంత కుట్ర తెలుసా ఆవిడ? అందులో ఏమని రాసిందంటే, ఇప్పుడు రాజుగారు రాణిగారు కింద సహస్రాధిపతులు, తర్వాత సైనికులు, సేనాధిపతులు, మంత్రులు ఇలాందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆ పెద్ద పెద్ద అధికారులందరికీ ఒక లేఖ పంపించింది. ఆ లేఖలు ఏమని రాయించింది తెలుసా? మీరు ఉపవాస దినము చాటించండి, మీరు ఉపవాస దినం ఒకటి పెట్టండి. ఉపవాస దినం అంటే అందరూ వస్తారు కదా, వాళ్ళందరూ దేవుని ప్రజలే కదా, ఏ ఆహాబ అంటే ఇలా తయారాడు కానీ వాళ్ళందరూ దేవుని ప్రజలు కాబట్టి మీరందరూ ఒక ఉపవాస దినాన్ని చాటించండి. చాటించిన తర్వాత ఏం చేయాలి అంటే, చాటించిన తర్వాత ఏం చేయాలి అంటే, మీరు ఆహాబును ముందర నిలబెట్టండి. ఆ యొక్క ఆహాబు కూడా ఉపవాస ప్రార్థనకు వస్తారు కదా, అప్పుడు ఆ ఆహాబును నిలబెట్టండి. ఇద్దరు పనికి మారిన వ్యక్తులను కూడా మీరు నిర్ణయించండి ముందుగానే. ఈ కుట్రంతా ఇలా ఎవరికి తెలియదు, ఆహాబు తెలియదు.
పనికి మాలిన వ్యక్తులు అంటే అంటే ఇంకా డబ్బులు ఇచ్చేది అని చేసేవాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వారిని ఇద్దరిని బైబిల్లో ఉన్న మాట ఇది, పనికి మాలిన వారు అన్న బైబిల్లోనే ఉందన్నమాట. అలాంటి వారిని ఇద్దరిని మీరు పెట్టండి, పెట్టి ఆ ఉపవాస దినాన్ని మీరు ఏం చేయించాలి తెలుసా, ఆ ఇద్దరు వ్యక్తుల చేత ఈ యొక్క నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు పలికించండి. ఏమని పలికించాలి, ఇంకో ఈ ఆహాబు అందరినీ ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు, మన రాజుగారైన ఆహాబుని దూషిస్తున్నాడు అని అబద్ధ సాక్ష్యాలు పలకండి. అలా పలికినప్పుడు ఏం చేస్తారు, ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది ఆ యొక్క లేఖలో ఆవిడ రాసినటువంటి విషయం. రాణిగారు ఇస్తే ఇంకా దాని మీద రాజుగారు స్టాంప్ వేసారు. రాజుగారు అసలు రాజుగారు ఏమనాలి, అయ్యో ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదే బాబు, మనం దేవుళ్ళు ఉన్నాము ఇలా బ్రతకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్పాల్సింది. పోయి ఆ తాకీదు మీద ఇతను ముద్ర వేసాడండి. వేసిన తర్వాత ఈ తాకీదు సహస్రాధిపతులకు పెద్దలకు అధికారులకు అందరికి వెళ్ళిపోయింది. అంతే ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఉపవాస దినాన్ని ప్రకటిస్తే చక్కగా అతను మొత్తం అందరూ ఆ ఉపవాస దినాన్ని వచ్చారు పాపం. అలాగే ఈ యొక్క నాబోతు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తులను ముందుగానే పెట్టారు కదా, ఆ ఇద్దరు వ్యక్తులు ఇదిగో ఆహాబు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అన్నప్పటికీ ఆ ప్రజలందరూ అయ్యబాబు ఆహాబు రాజును చంపేస్తున్నాడా, రాజుని ఇలా అంటున్నాడా, రాజుని ఇలా చేస్తున్నాడా, దేవుణ్ణి ఇలా అంటున్నాడా అని కోపంతో అందరూ ఏం చేశారు, అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు వచ్చి ఇదిగో మీరు అడిగారు కదా ఈ యొక్క ద్రాక్ష తోట తీసుకోండి అని చెప్పింది. ఇది వాళ్ళ భార్య ఆయన ఇజబెల్ చేసిన తప్పు, ఆయన చేసినటువంటి ఆ మూడు తప్పులు, ఆయన చేసినటువంటి మూడు తప్పులు. అయితే ఇలా ఈ భార్య భర్తల విధానం మొత్తం మీద ఎలా ఉంది, అర్థమైంది మీకు ఇద్దరు విధానం ఎలా ఉందో, ఎలాంటి వారు మీకు అర్థమైందా, ఈ ఆహాబు ఆహాబు అలావిడ ఇలాంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు. అయితే ఇలాంటి వ్యక్తుల దగ్గరికి ఇప్పుడు ఏలియా వచ్చాడు. ఏలియా అంటే దేవుని ప్రవక్త, దేవుని మాటను తోచ తప్పకుండా పాటించినవాడు, దేవుని మాట కొరకు దేన్నైనా వదులుకునే రకం ఎవరు, ఏలియా. ఆ ఏలియా వచ్చి ఏమంటున్నాడు ఒకసారి చదవండి దయచేసి. ప్రతి వారు బైబిల్ తెరచడం తెరిచి చూడడం శ్రేయస్కరం. ఒకటో రాజులు 17:1 అంతటి గిలాదు కాపరిస్తుల సంబంధీయును తిష్బీడునైన ఏలియా ఆహాబును వద్దకు వచ్చి ఏమంటున్నాడు అంటే, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలులైన దేవుడని యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములు మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ఇతను వచ్చాడు ఎవరి దగ్గరకు వచ్చాడు, ఏలియా ఆహాబ్ దగ్గరకు వచ్చాడు. ఆహాబ్ దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏలియా, నేను నా దేవుని తోడని ప్రమాణం చేస్తున్నాను, ఏంటంటే ఈ సంవత్సరములలో వర్షమైనను మంచైనను కురదు. సాధారణంగా కొంతమందికి కొన్ని కొన్ని కాలాలు ఇష్టం, వర్షాకాలం అంటే కొంతమందికి ఇష్టం, శీతాకాలం అంటే కొంతమందికి ఇష్టం, ఎండాకాలం అంటే కొంతమందికి ఇష్టం. మీకు ఏ కాలం ఇష్టం, ఎండాకాలం ఇష్టం ప్రస్తుతానికి. అయితే మానవుడికి మూడు కాలాలు చాలా ప్రాముఖ్యం. ఈ మూడు కాలాలు లేకుండా ఏ కాలం లేకుండా మానవుడు బ్రతకలేడు. దేవుడు చాలా జ్ఞాని కనుక వర్షాకాలాన్ని పెట్టాడు, తర్వాత ఎండాకాలాన్ని పెట్టాడు, శీతాకాలాన్ని పెట్టాడు. వీలైతే తర్వాత ఎప్పుడైనా దీని గురించి మనం విశ్లేషణ చేద్దాం. అయితే ఇక్కడ ఈ యొక్క పట్టణానికి, ఈ యొక్క ఆహాబు గారి పట్టణానికి ఏమేం కాలాలు లేవు, శీతాకాలం లేదు, ఒకే ఒక కాలం. అదే కాలం పంటలు పండుతాయా, చెరువులు ఉంటాయా, కాలువలు ఉంటాయా, అన్నీ ఎండిపోయి ఉంటాయి. చెప్పిన తర్వాత ఈ యొక్క ఆహాబు రాజు కదా, ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నాడు అంటే, ఆహాబు తప్పు చేస్తుంటే ఆ ప్రతి తప్పుకి కూడా ప్రజలు ఊగెడుతున్నారు. బాబు ఆహాబు నువ్వు రాజువు, మేమందరం నిన్ను ఎన్నుకున్నాము, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఇలాంటి పనులు చేస్తున్నావు ఏంటి, మన ప్రవక్తను చంపేస్తున్నావు ఏంటి, మనకు బోధ చెప్పి నాయకులను చంపేస్తున్నావు ఏంటి అని చెప్పకుండా ఆహాబు చేసిన ప్రతి దానికి కూడా ఏం చేశారు, దేవుడు కోపం వచ్చింది. ఆహాబుకే కాదు వీళ్ళకు కూడా ఏం చెప్పాలి, బుద్ధి చెప్పాలి. సో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా చెప్పాడు ఏలియా వచ్చి, ఇంక వర్షం కురదు, ఇంకా ఈ ఎండాకాలం మీకు అని చెప్పాడు. ఈ మూడు కాలాలు కూడా మానవునికి చాలా అవసరం. అయితే ఇప్పుడు అక్కడ ఏం వర్షాలు కురవు, అక్కడ శీతాకాలం ఉండదు, ఎండాకాలమే, అంటే అన్నీ ఎండిపోతే పంటలు పండవు, కరువు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
అయితే మరి ఇప్పుడు భక్తుడైన ఏలియా పరిస్థితి ఏంటి? భక్తుడైన ఏలియా పరిస్థితి ఏంటి? దేవుని నమ్ముకున్నవాడు, దేవుని మాట ప్రకారం జీవించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు అన్యాయం చేయొచ్చా? చేయకూడదు. ఆ పట్టణం అంతటి మీదకి వర్షం రాకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఏలియా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాడు ఏలియా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు యార్దానునకు తూర్పు వైపునకు వెళ్ళిపో, అక్కడ కేరీతు వాగు ఉంటుంది, ఆ వాగులో నీరు ప్రవహిస్తుంది. సో నువ్వు అక్కడుండు, ఆ యొక్క వాగు దగ్గర ఉండు, అక్కడుండు అన్నప్పుడు ఆ నీళ్లు తాగుతూ ఉండు అంటాడు. ఏమండి, మానవుడు బ్రతకడానికి నీళ్ళు సరిపోతాయా? ఏం కావాలి? ఆహారం కూడా కావాలి. అయితే దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపో, అక్కడ వాగు ఒకటి ఉంది, అక్కడ యార్దానునకు తూర్పు వైపున కేరీతు వాగు ఒకటి ఉంది, ఆ వాగు దగ్గర నీళ్లు ప్రవహిస్తాయి. అయితే ఆ నీటి దగ్గర నువ్వు ఉన్నావు అనుకో, ఆ నీళ్ళు తాగుతూ బతకచ్చు అన్నప్పుడు ఏలియా గారికి ఎలా ఉంటుంది? అలా చెప్పిన తర్వాత మరలా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీకు టయానికి నీకు ఆహారం పంపించడానికి నేను కాకికి ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి ఆజ్ఞాపించాను? అది చక్కగా నీకు సమయానికి ఆహారాన్ని, కూరగాయలు ఏం కాదు, పైగా అట్టు తెస్తుంది, తర్వాత మాంసం తెస్తుంది. ఏమండి చెప్తే నమ్మరు? అక్కడ వాగు ఎండిపోయేంత వరకు ఏలియాకు టైం టు టైం కాకి ఉదయాన్న అట్టు తెచ్చేది, చికెన్ తెచ్చేది, సాయంత్రం అట్టు తెచ్చేది, చికెన్ తెచ్చేది. అలాగా వాగులో నీరు ప్రవహిస్తున్నంత కాలం అక్కడే ఉన్నాడు ఇతను. ఉన్నాడు చక్కగా, టైంకి కాకి ఆహారం తెస్తుంది, తినేస్తున్నాడు, చికెన్ తెస్తుంది, తినేస్తున్నాడు. సాయంత్రం అవుతుంది, కరెక్ట్గా టైంకి మళ్ళీ కాకి ఆహారం తెస్తుంది. దేవుని మాటకు ప్రకృతి ఎప్పుడు కూడా తల ఉంచుతుందండి. దేవుని మాటకు గాడిద కూడా బైబిల్లో మాట్లాడింది, తెలుసా మీకు విషయం? గాడిద కూడా దేవుడు తలుచుకుంటే ఇవి మనల్ని తిడతాయండి, గోడలు మనల్ని తిడతాయి. అందుకే యేసుక్రీస్తు నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఆయన గాడిద మీద వెళ్తున్నప్పుడు వెనకాల చాలామంది ప్రజలు జయహో హోసన్న జయహో హోసన్న కేకలిస్తే ఆయన చూస్తే పడనున్నారు కదా, పడని వారు ఉన్నారు కదా, పరిసయ్యులు శాస్త్రులు ఇలాందరూ అలా అంటున్నారు, బాబు ఎంత గోల చేస్తుంది, నువ్వేం చేస్తుంది, నీ బుద్ధి జ్ఞానం ఉందని యేసుక్రీస్తు అడిగినప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఇలా నోర్లు మూయిస్తే ఇక్కడ ఉన్న రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతుందంట? రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. కాబట్టి దేవుని ఆజ్ఞకు ఖచ్చితంగా ప్రకృతి ఎప్పుడు కూడా లోబడుతూనే ఉంటుంది. లోబడని వాళ్ళు ఎవరు అంటే మానవులు. అయితే ఇప్పుడు కాకి తెస్తుంది, అలా జీవితం అయిపోయింది. ఆ దేశంలో వర్షము పడని కారణంగా అక్కడ వాగులన్నీ, ఈ కేరీతు వాగులో నీళ్లు కూడా ప్రవహించటము ఆగిపోదా ఆగిపోయింది. అప్పుడు ఏంటి ఈ పూట తినేసిన తర్వాత పూట ఏంటి అని ఏలియా ఆలోచిస్తున్నాడు. నీళ్ళు లేకుండా మనం బతకగలమా? తిండుంటే సరిపోద్దా మనకి? మనం సాధారణంగా తింటూనే ఏం తాగుతాం, మనం కంటం కూడా అడ్డుపడిపోయింది అనుకోండి, నీళ్ళు లేవు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే ఏలియా ఏంటి తర్వాత పూట ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. అయితే ఇదే పట్టణానికి కొంచెం దూరంలో సారేపతు అని ఒక చిన్న గ్రామం ఉంది. సారేపతు అనే చిన్న గ్రామం, అక్కడ చిన్న ఒక విధవరాలు ఉందండి. ఒక విధవరాలు ఉంది, చిన్న కొడుకుని పెట్టుకుని బ్రతుకుతుంది. చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి భర్త సగవులోని విడిచిపెళ్ళిపోడు. బ్రతుకు బండి చాలా కష్టంగా ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని ఆ చిన్నవాడిని పెంచుతుంది. అలా జరుగుతుంది. ఇప్పటికి కూడా మన దేశంలో, ప్రపంచంలో చాలామంది విధవరాలు ఉన్నారు, చాలామంది విధవరాలు ఉన్నారు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఉన్నారు. కానీ మన భారతదేశం విధవరాలకు ఇచ్చిన విలువ ఏంటి తెలుసా? ఎవరైనా ఉదయాన్నే విధవరాలు ముఖం చూస్తారా? చెప్పండి. విధవరాలు ఉదయాన్నే ఎవరైనా విధవరాల ముఖం చూడగానే తల తిప్పికుపోయేటువంటి దరిద్రమైన నీచమైన సాంప్రదాయం ఎక్కడుంది? మన భారతదేశంలో ఉంది. ఏమంటే వాళ్ళకి తెలుసా, నేను పెళ్లి చేసుకుని అంటే నా భర్త చనిపోతాడు అన్న విషయం వాళ్ళకి తెలుసా? ఎవరైనా నా భర్తతో నేను కలకాలం కలిసి ఉంటాను, సంతోషంగా జీవిస్తాను, జీవితాంతం నాతో ఉంటాడు అనుకుని వివాహం చేసుకుంటారు, అలా అనుకుంటారు. అలా వివాహమైన తర్వాత ఆ భర్త యాక్సిడెంట్లోనో లేకపోతే అనారోగ్యం వచ్చో ఏదో రోగం వచ్చి చనిపోయాడు అనుకోండి, ఆదరించాల్సింది పోయి, హక్కును చేర్చుకోవాల్సింది పోయి, ఉమ్మిరేయడము, మొగాలు తిప్పుకోవడం, ఇది మన దేశం మనకు నేర్పించినటువంటి సాంప్రదాయం. వాళ్ళేమో తన భర్త చివరి వరకు ఉండాల్సిన భర్త సకవలో చనిపోయాడు అన్న వేదన వారిది, తీరని వేదన అయితే ఆ చనిపోయిన మన్నా నుండి అవమానాలు, ఎంత మానసికంగా క్షోభం అనుభవిస్తుంటారండి, ఎంత వేదన పడి ఉంటారు,
చివరి వరకు ఉంటాడనుకున్న భర్త సగంలోనే విడిచి వెళ్ళిపోయాడు అన్నది తీరని బాధ అది. అలాంటి బాధతో ఉంటే మన్నా నుండి మొఖం తిప్పుకోవడము, ఉమ్మిలేయడము, ఇంత వివక్ష చూపించటము విధవరాళ్ళ మీద. కానీ విధవరాళ్ళ విషయంలో బైబిల్ ఏమని తెలుసా? విధవరాళ్ళ విషయంలో యాకోబు రాసిన పత్రిక 1:27 ఉంటుంది, తీయొద్దు. యాకోబు రాసిన పత్రిక 1:27 ఉంటుంది, విధవరాండ్రని వారి ఇబ్బందులు నువ్వు పరామర్శించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధవరాండ్రని ఏం చేయాలి? నువ్వు పరామర్శించు వారి ఇబ్బందులు, నువ్వు పరామర్శించు వారి ఇబ్బందులు, నువ్వు తోడుగా ఉండు, అండగా ఉండు. భర్త లేడు ఆమెకు, నువ్వు సాయం చేయాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి, అమ్మగా భావించాలి అని ఉత్తమమైన మాటలు చెప్పినటువంటి గ్రంథం ఏది? బైబిల్. మళ్ళీ ఇలా చెప్పుకోనుకోండి, మతం మార్చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు అంటారు. ఏమంటే నిజం చెప్తున్నాను, బైబిల్ వచ్చిన తర్వాత ఎంతోమంది విధవరాళ్ళు ఎన్నో అవమానాలు తప్పించుకున్నారు. అప్పటి వరకు చాలా మన దేశంలో కొంతకాలం ముందు విధవరాళ్ళు ఎంత క్షోభ అనుభవించేవారు తెలుసా? ఇంకా దుర్మార్గమైన ఆచారం చెప్పమంటారా? భర్త చనిపోతే భార్యను కూడా అదే మంటల్లోకి లాక్కెళ్ళి వేసేసేవారు. భర్త చనిపోతే భార్యను అందులోకి లాక్కెళ్ళి వేసేసేవారు. అలాంటి నీచమైనటువంటి సాంప్రదాయాలను ఒక క్రైస్తవులు, కొందరు క్రైస్తవులు అరికట్టారు. కాబట్టి అలాంటి విధవరాలు ఎక్కడుంది ఇప్పుడు? సారేపతి అనే ఒక గ్రామంలో ఉంది. భర్త లేడు, రెక్కల ముక్కలు చేసుకుని బ్రతుకుతుంది. కష్టంగా ఉంది జీవితం, అయినా కొడుకు ముఖం చూస్తూ బ్రతుకుతుంది, కొడుకును చూసుకుంటూ బ్రతుకుతుంది. రేట్లేమో విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే గాలి నీరు నీరు ఏముండదో ఆటోమేటిక్ పంటలు పండవు. పంటలు పండకపోతే ఏముండదు? రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. సామాన్యుడు ఎవడు బ్రతకలేడు, డబ్బున్న వాళ్ళు మాత్రమే బ్రతకగలరు. అలాంటి పరిస్థితి ఈవిడికి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు బాబు. అలాంటి పరిస్థితిలో ఉంది ఏమండి. అలా విధవరాళ్ళ దగ్గర బుడ్డెలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి, ఈ కొంచెం పిండి కొంచెం నూనె, అదే ఆ తల్లి కొడుకుల యొక్క చివరి ఆహారం. అది తినేస్తే తర్వాత పూట ఏంటో తెలియదు, ఇంక లేదు. తర్వాత పూట ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఆ పూట తినేస్తే ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నూనె వారి తినేస్తే తర్వాత పరిస్థితి ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఆకలి చావులు చచ్చిపోవాలి వాళ్ళు. అలాంటి పరిస్థితి. భర్త ఉన్నాడా? లేడు. ఒంటరి జీవితం, ఒంటరి జీవితం. అయితే అదే సమయంలో రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ ఇబ్బందిగా అయిపోయినాయి. అయితే ఆవిడ దగ్గర కొంచెం నూనె, కొంచెం పిండి ఉంది కదా. ఎంత కొంచెం అంటే అది కొంచెం పిండి తినేస్తే ఇంకా తర్వాత పూటకు లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. ఆ కొంచెం పిండి తినేస్తే ఇంకా ఆహారం లేదు. అయితే ఈ కొంచెం పిండి ఉంది కదా, ఇదేదో ఉంది కదా నూనె, అట్టులు వేసుకుని తినేస్తాం, తర్వాత పూట ఏమవుతుందో సత్యశాస్త్రం ఉంటే ఉంటాం అన్న ఉద్దేశంతో అట్టులు వేసుకోవడానికి పుల్లలు లేవని, అదే పొయ్యి వెలిగించడానికి పుల్లలు లేవని పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. ఎవరు? ఈ సారేపతు విధవరాలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు. చాలా మనసు పిండేస్తుంది, చాలా బాధపడుతుంది, మనసులో ఒక వేదన, చేజారిపోతుంది పరిస్థితి. నా కొడుకు ఏమైపోతాడు? వాడే చేస్తాడా, నేను చేస్తానా? ఈ ఆకలి, ఎవడు పెట్టేది కూడా లేదు, ఎవరికి వాళ్ళకే సరిపోతుంది, ఎవడ దారి వాడే చూసుకుంటున్నాడు, విధవరాలను కదని పట్టించుకునే దారి లేదు. నా పరిస్థితి ఏంటంటే బాధతో కుమిలిపోతుంది ఆమె. ఏ సత్య సత్యం ఉంటే ఉంటాం, ఇంకొంచెం నూనె, కొంచెం నూనె ఉంది, ఇది ఉంది కదా అని పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. ఇది సారేపతు విధవరాల యొక్క పొజిషన్. అక్కడ ఏలియా గారి పొజిషన్ ఏంటి? ఆ పూట తినేసాడు, సందాల పూట ఏంటి కాకొస్తుందా, నేను వెళ్ళాలని చూస్తున్నాడు అక్కడ. అది అతని పొజిషన్. ఈమె పొజిషన్ ఏంటంటే ఈ పూట తినేస్తే తర్వాత పూట ఏంటని ఆలోచిస్తుంది. ఇద్దరికే పీకుల మీదకి వచ్చేసింది ప్రమాదాలు. ఇద్దరికే చాలా దగ్గరగా ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితి, దొరకట్లేదు, రేట్లు పెరిగిపోయింది. అయితే అప్పుడు ఏలియా చూస్తున్నాడు కదా, ఏం చేయాలి తర్వాత కాకొస్తుందా, నేను వెళ్ళాలని చూస్తున్నాడు కదా. అప్పుడు అంటాడు దేవుడు, అంటాడు ఏలియాతో, యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షం ఏమంటుందంటే, నీవు సారేపతు అనే ఒక గ్రామానికి వెళ్ళాలి. సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఒక గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళాలి నువ్వు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఎవరున్నారు? విధవరాలు ఉంది. నేను ఆమెకు ఆజ్ఞాపించాను, సో నువ్వు అక్కడికి వెళ్ళన్నప్పుడు అసలు ఏ మాట మాట్లాడకుండా ఏలియా సారేపతు విధవరాలు ఉన్నటువంటి ఆ గ్రామానికి వస్తాడు. సారేపతు విధవరాలు ఉన్నటువంటి ఆ గ్రామానికి
నేను ఒకసారి చెప్పాను మీకు గుర్తుందా లేదు, పూర్వంలో ఊరికి గవినలు ఉండేవి. గవినలు అంటే ఓసలు, రైట్. డోర్లు ఉండేవి. అంటే ఇప్పుడు ఎవడ పడితే వాడు వారు లూరులోకి వచ్చేసి ఏం చేయకుండా ఉండడానికి ఉదయంలో ఆ డోర్లు తీసేవారు, సాయంత్రం మూసేసేవారు, ఇలా ఉండేది. అయితే ఈ యొక్క ఏలియా ఈ గ్రామానికి రాగానే అక్కడ పుల్లలు ఏరుకుంటూ ఒక స్త్రీ కనిపించింది. పుల్లలు ఏరుకుంటూ ఒక స్త్రీ, అప్పుడు అంటున్నాడమ్మా నాకు కొంచెం నీళ్ళు తీసుకురా అన్నప్పుడు ఆమె నీళ్ళు తేడానికి వెళ్తుంది. ఆ నీళ్ళు తేడానికి వెళ్తున్నప్పుడు ఏలి అంటాడు, అమ్మ నీళ్ళే కాదు నాకు చిన్న రొట్టె ముక్క నాకు తేవాలి. మనం ఏమంటామండి అసలు, నా బతుకే తెలుతుందో నాకు తెలియదు, నీకు రొట్టె ముక్కలు కావాలా? నా బతుకే నాకు తెరవలేదు, నీకు రొట్టె ముక్కలు నేను ఇవ్వాలా అంటామా? అమ్మా కానీ విధవరాలి మనసు ఎంత గొప్పదో తెలుసా అంటుంది ఏలియాతో, బాబు నాకు భర్త లేడు, నాకు చిన్న కొడుకు ఉన్నాడు, పెళ్ళయింది ఆయన హఠాత్తుగా, మరి చనిపోయాడు మరి వెళ్ళిపోయాడు తెలీదు. అయితే నా పరిస్థితి ఎలా ఉంది, నా యొక్క తొట్టెలో కొంచెం పిండి ఉంది, బుడ్డెలో కొంచెం నూనె ఉంది, అది తినేసి చచ్చిపోవాలనుకుంటున్నాం, ఇంకా తినేసి తినేస్తే అదే మా ఆఖరి భోజనం అన్నప్పుడు ఏది అంటున్నటువంటి మాట చూడండి. 17వ అధ్యాయము దయచేసి చూడాలి. 17వ అధ్యాయము 12వచనం. అందుకు ఆమె ఏలియాతో ఉంటుంది, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండి అంటే ఇంకా ఇద్దరికి సరిపోయేంత పిండి, పట్టెడు పిండి అంటే సరిపోయేంత పిండి ఉంది. తర్వాత బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. ఈ పరిస్థితి ఎవరికైనా ఉంది ఇక్కడ? ఏమండి ఇంటికాడ రెండు బెండకాయలు వంకాయలు ఉన్నాయండి, ఒక అరసాలు బియ్యం ఉన్నాయి, ఇంకా అది అయిపోతే మా పరిస్థితి ఏంటి తెలియట్లేదండి అన్న పరిస్థితి ఎవరికైనా ఉంది ఇక్కడ? కానీ సారేపతి విధవరాలకి ఉంది. సారేపతి విధవరాలకు ఉంది. ఆ పూట అయిపోతే ఏంటో పరిస్థితి అని ఆలోచిస్తుంది. తర్వాత చదవండి. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఇట్లా నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. ఏమంటున్నాడు? భయపడవద్దు. ఎందుకంటే నాకు నీకు నీ కుమారుడికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మన ముగ్గురు పక్షమున్న దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆవిడ కంగారు పడిపోతుంది, బాధపడిపోతుంది, వేదన దుఃఖం. ఏమంటే మనం ఇప్పుడు ఈ మనకి 4-5 పూట్లకు సరిపడే భోజనం ఉన్నా మనకు కంగారు పడతాం తర్వాత పరిస్థితి ఏంటా అని. అలాంటి తర్వాత పూట ఏంటన్న పరిస్థితులు ఉంది. ఆవిడ చాలా వేదనకు గురైపోతుంది, బాధపడిపోతుంది. ఎల్లు ఉమ్ములేయమన్నాడు ఆయన ఏలియాని, ముఖం తిప్పుకోమన్నాడు, వివక్ష చూపించమన్నాడు. అలా అనలేదు. సారేపతి విధవరాలు ఇంటికి వెళ్ళమంటే అలాగే పాప మానవుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెప్పింది ఎలా ఉంది, అలా ఉంది పరిస్థితి. అయితే అప్పుడు ఏలియా అంటున్నాడు, భయపడవద్దు, నువ్వు మొదట నాకు చిన్న అప్పం ఒకటి వేసుకురా, నాకు చిన్న అట్టు వేసుకునిరా, తర్వాత మిగిలింది నువ్వు నీ కొడుకు తినండి అని చెప్పాడు. అలాగే ఆవిడ ఈ యొక్క ఏలియా మాటకు తలదించి, ఏలియా మాటకు శిరస్సు వంచి వెళ్ళి ఆ యొక్క పిండి కొంచెం నూనె అప్పం వేసుకుని ఏలియా ఒకటి తెచ్చిచ్చింది. తర్వాత తన యొక్క కుమారుడికి ఆమె వేసుకొని తిన్నారు. ఇలా ఆ ముగ్గురిని కూడా దేవుడు అలా చూశాడు. విచిత్రం చెప్పమంటారా? చదవండి 15వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట ప్రకారము చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది విధవరాలు ఉండగా ఈ యొక్క స్త్రీని దేవుడు ఎందుకు రక్షించాలనుకున్నాడు, ఎందుకు కాపాడాలనుకున్నాడు అంటే ఆ స్త్రీ విధవరాలైనా సరే దేవుని మనసును దేవునికి ఇష్టురాలుగా దేవుని మాట ప్రకారం జీవించినటువంటి చాలామంది విధవరాలు ఉన్నారు, కానీ వారు అలాంటి వారు కారు. చాలామంది విధవరాలు ఉన్నారు కానీ ఇంత మంచివారు కారు వాళ్ళు. ఈ యొక్క విధవరాలకు ఉన్నటువంటి మనసు వారికి లేదు, కానీ ఈ విధవరాలకు
దేవుడు అంటే ఇష్టము, దేవుని మాట ప్రకారం జీవించినటువంటి వ్యక్తి. ఎవరో అద్దెళ్ళ కోసం తిరుగుతున్నారండి, మీకు తెలిసిన వాళ్ళే పచ్చి తాగుబోతులు. రండి మా ఇంట్లోకి రండి అని ఇల్లేస్తారా మీరు? ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఎవరొకరిని కొడుతూ ఉంటాడు, ఎవరొకరిని తిడతా ఉంటారు, ఇల్లేస్తారా మీరు? అలా కాకుండా గౌరవంగా బ్రతుకుతున్నాడు, సమయానికి అద్దిచ్చేస్తాడు, అసలు ఒక మాట అన్నా కూడా తిరిగి మాట అండు అన్న వాళ్ళు అనుకోండి, ఇస్తారు ఎవరా? ఇస్తారు కదా. అలాగే దేవుడు కూడా ఏ వ్యక్తి అయితే ఆయన దృష్టికి మంచిగా కనిపిస్తాడో, వీడి పాపి కాడు, వీడి పరిశుద్ధుడని అనుకుంటాడో, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఇప్పుడు యాహాబు ఉన్నాడు కదా, యాహాబు రాజు బోల్ సంపాదించాడు. రాజంటే బోల్ ఇంకా ఉంటుంది, ఇంకా చెప్పట్లేదు. ఇతను గుర్రాలకే గడ్డిని ఎత్తుకున్నాడు. ఇతను ఎవరు? రాజు అయ్యి ఉండి ఏమి ఎత్తుకున్నాడు? గడ్డిని ఎత్తుకున్నాడు. ఆ గుర్రాలు చచ్చిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ దారి ఉండదని తిరుగుతున్నాడు. కానీ ఒక విధవరాలు, భర్త లేని స్త్రీ, తండ్రి లేని కొడుకు, అసలు లోటు వచ్చిందా వారి జీవితంలోనికి? నమ్మితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుని కాక వారి జీవితం ఏమి రాలేదు? లోటు రాలేదు, ఎక్కడ తక్కువ రాలేదు. 3.5 సంవత్సరాలు అదే పిండి, అదే నూనె చక్కగా వారు కొడుపారా తిన్నారు. అక్కడ లోటు రాకుండా జీవించారు. కానీ ఆ దేశంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు, చాలా కుమిలిపోయారు, ఎంతోమంది ఆకలి చావులు చచ్చిపోయారు. కానీ ఒక విధవరాల జీవితాన్ని దేవుడు ధన్యమైన జీవితంగా మార్చేశాడు. అంటే కారణం చెప్పమంటారా? ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క చిన్న కుమారుడు, ఆ యొక్క ఏలియా, ఈ ముగ్గురు కూడా దేవునికి నచ్చినటువంటి వారు. ఒకసారి ఆలోచించుకోండి, మనము దేవునికి నచ్చేవారముగా ఉన్నామా? దేవునికి నచ్చేవారముగా ఉన్నామా? మనం మన మనసులో దేవుడు ఉన్నాడా? మన మనసు దేవుని కొరకు తప్పించిపోతున్నామా? దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నామా? ఆయన కొరకు దేన్నైనా వదులుకునేంత మనసు మనకుందా? ఆయన కొరకు ఏ పాపాన్నైనా సరే విసర్జించే మనసు మనకుందా? ఆయన కొరకు చూడరాని చూపులు మానే మనకు మనసు మనకుందా అని ఒకసారి ఆలోచించకూడదు. మనము దేవునికి నచ్చితే ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ఏ ప్రకృతి కూడా మనల్ని ఏమి చేసినా మనం ఎక్కడుంటాం? ఒకవేళ ఇప్పుడు వరదలు ఉన్నాయండి, ఎంతోమంది కొట్టుకుపోతున్నారు. అందులో కొట్టుకుపోయిన ప్రతి వారు దుర్మార్గులు అనుకోవడానికి వీలు. కొన్నిసార్లు భక్తులు కూడా ఏదో రకంగా మరణించవచ్చు. కానీ భక్తుడైనా ఎవరైనా సరే బ్రతికిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అన్నదే పాయింట్. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం, మనం మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతే తెలియదు. ఈ క్షణం నాదండి, ఈ క్షణము, తర్వాత నేను ఏమవుతానో తెలియదు, ఎవరేమవుతారో తెలియదు. బ్రతికిన కాలమే మనది, బ్రతికిన కాలమే మరిది. తర్వాత ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, మరో క్షణం ఏం జరుగుతుందో కూడా నేను చెప్పలేను. కాబట్టి పరిస్థితులు అనేవి తారుమారైపోతున్నాయి, పరిస్థితులు అనేవి చాలా వికృత రూపాన్ని దాలుస్తున్నాయి. ప్రకృతి కూడా వలయతల చాలా ఉగ్రంగా ప్రవర్తిస్తుంది, చాలా ఇబ్బందులు పెడుతుంది మానవుల్ని. అయితే మనం చేయాల్సింది ఒకటే ఒకటి, దేవుని దృష్టికి విధేయులుగా బ్రతకాలి. మనకి ఎవ్వరు లేకపోయినా పర్లేదండి, అయిన వాళ్ళు లేకపోయినా పర్లేదు, బంధువులు విడిచి వెళ్ళిపోయినా పర్లేదు, స్నేహితులు మనల్ని కాపాడకపోయినా పర్లేదు, రక్త సంబంధులు మనల్ని ద్వేషిస్తున్నా పర్లేదు, మనము ఒంటరి వారమైనా ఏంటి పర్లేదు, మనం ఒంటరి వారమైనా పర్లేదు. ఎందుకంటే ముల్లోకాలకు అధిపతి అనే దేవుడు మనతో ఉంటే చాలంతే. దేవుని కొరకు దేన్నైనా మనము వదులుకోవాలి, ఎంతటి పాపాన్నైనా మనము విసర్జించాలి. ప్రియులారా, సారేపతి విధవరాలు దేవుని మనసుకు నచ్చేసింది. దారిలో వస్తుంటే ఒక తాగుబోతు ఒక ఆయన నన్ను బండి డ్రాప్ అడుగుతున్నాడు, ఇస్తానా నేను? ఎరగాలి ఎక్కింది నాకుండా ఇప్పుడు ఏదైనా చేయడం అనుకోండి, ఆ టైమో బోధ ఉంది, టేమో చేతులు ఉన్నాయి, ఎందుకు టైం అయిపోతుంది, ఇస్తానా నేను? అదే మంచివాడు పద్ధతిగా ఉన్నాడు అనుకోండి, ఇస్తామేవా? దేవుడు కూడా అంతే, ఆయన దృష్టికి కరెక్ట్గా ఉన్నాం, బాబు ఇది చాలా మంచివాడు, నా మాట ప్రకారం పడి చచ్చిపోతున్నాడు వీడు, నా మాట కొరకు తప్పించిపోతున్నాడు, నా ఉద్దేశాలు నెరవేర్చడానికి వేదన పడిపోతున్నాడు, ఎన్ని అవమానాలు పడుతున్నాడు వీడు అని దేవుడు మనల్ని గుర్తించడు అనుకోండి, మనల్ని గుర్తించడనుకో, మనల్ని కాపాడే అవకాశము ఉంటుంది. అలా కాకుండా దేవుని దృష్టికి మనము నచ్చలేదు అనుకోండి, దేవుని దృష్టికి మనము నచ్చలేదు, అప్పుడు అనుకుంటాడు దేవుడు సాయం చేయాల్సిన అవసరం లేదు, వీడిని కాపాడవలసిన అవసరత నేను అనుకున్నానా, బండి ఎక్కించుకోవాల్సిన అవసరం ఉందని అనుకోలేదు, అనుకున్నాను బాబు తప్పేమనుకున్నాను, మరి ఇప్పుడు ఎక్కిందాకోండి గంట లేట్ అయిన తర్వాత 2 గంటలు లేట్ అవుతుంది అనుకున్నాను. అంటే కొన్నిసార్లు సాయం చేసినా వీలు పడదు, ఎందుకంటే వ్యక్తిని బట్టి, అంతేనా, వ్యక్తిని బట్టి
వీలు పడదు. అలాగే దేవుడు కూడా కొన్ని కొన్నిసార్లు సాయం చేయడానికి చూస్తాడు, మనల్ని జీవించడానికి చూస్తాడు. అంతకంటే ముందు మన విధానాలను చూస్తాడు. నచ్చేసాం మన దేవునికి, చాలా నచ్చేసాం, మన మనసు నచ్చేసింది, మన హృదయంలో దేవుడే తప్ప ఇంకెవ్వరూ లేరు. అలాంటప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించడము ప్రారంభిస్తాడు. అయిన వాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు, కట్టుకున్న భర్త లేడు, చిన్న పిల్లోడు ఈవిడి ఏంటో పరిస్థితి, తెలియని పరిస్థితి, తర్వాత పోటేంటో, ఏం చేయాలో, దేవుడు ఏం చేస్తున్నాడు అని అన్న ఇబ్బంది ఆవిడకి. కానీ బాధతో ఉంది. సమయానికి ఏలియా అక్కడికి పంపించాడు. విచిత్రం చెప్పమంటారా, ఏలియా ఒక్క పూట కూడా భోజనం కట్టకాలేదు, ఈవిడికి ఒక్క పూట భోజనం కూడా లోటు. ఈవిడ తర్వాత పూట ఏంటని ఆలోచిస్తుంది. ఆ పూటకి ఎవరిని పంపించాడు? ఆయన తినేసే తర్వాత పూట కాకొస్తుందా అని ఆలోచిస్తున్నాడు. ఆయన పరిస్థితి ఏమైంది? విధవరాల దగ్గరికి పంపించాడు. విడిచిపెట్టాడు దేవుడు ఆ ముగ్గురిని? విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు దేవుడు. ఆయనకు మనం ప్రాణాలు ఇచ్చేస్తే, హృదయంలో ఆయనకు చోటు ఇచ్చేస్తే, మన హృదయంలో ఎవరు ఉండాలి? మన అంటే దేవుడే ఉండాలి. ఇంకా అలా ఆయనకు హృదయంలో చోటు ఇచ్చేస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్న ప్రియులారా. ఎప్పుడు మన చెయ్యి విడిచిపెట్టాడు? ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టాడు? ఈ యొక్క వరదల్లో ఎంతోమంది ఎన్నో ప్రాణాలు, ఎన్నెన్నో ప్రాణాలు, యవనస్తులు ముఖ్యంగా ఎందరో చనిపోతున్నారు. అంటే వాళ్ళు కట్టు కొట్టుకుపోతున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఆశలు ఉండవా? వాళ్ళ మధ్యలో ఎన్నో ఆశలు ఉంటాయి. ఇంకా వివాహం కానీ యవనస్తులు, పిల్లలు, పెద్దలు వాళ్ళకంటూ, నా పిల్లడికి పెళ్లి చేయాలి, నా కూతురికి చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, నా భర్త భార్యని ఇలా చూసుకోవాలి, భర్తని ఇలా చూసుకోవాలి, ఫలానా ఒడుగు సాయం చేసుకోవాలి, అలాంటి ఆశలే కదా అందరిలో ఉంటాయి. అలాగే ఈ వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? అదేమైనా ఏమైనా కేకలేస్తే ఊరుకునేదా వరద అన్నది? అదేమైనా బాబు ఆగంటే ఆగుతుంది? అది ఆగదు. కొట్టుకుపోతున్నప్పుడు, చేయి దాటిపోతున్నప్పుడు, అలా జారిపోతున్నప్పుడు అసలు వాళ్ళ బాధ ఎంత బాధ అండి, అది ఎంత బాధ, ఎంత వేదన. మరలా నా తల్లిని నేను చూడలేదు, మరలా నా తండ్రిని నేను చూడలేదు, నా వారిని ఎవ్వరు, నాలో ఉన్న ఆశలేవి ఇంక నెరవేరు, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అన్న బాధ వారిని ఎంత తప్పించేస్తుంది. చనిపోయిన వాళ్ళందరూ చాలా ఆశలతో ఉన్నవాళ్ళే, చనిపోయిన వాళ్ళందరూ చాలా ఆశలతో ఉన్నవాళ్ళే. అసలు ఆ వరద వస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎన్టీవీ రిపోర్టర్ వార్తల్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్తారు కదా మైకులు పట్టుకొని, ఈ స్టేజ్కి వెళ్ళింది వరద, డెబ్బైకి వెళ్ళింది, ఇలా చెప్తారు చూసారా? రిపోర్టర్లు అంటారు, ఎన్టీవీ రిపోర్టర్ ఒక ఆయన జమీర్దీన్ అనేటువంటి వ్యక్తి, వాతావరణం ఎలా ఉందో చూద్దాం, అసలు వరద ఎలా ఉందో చెప్దాం, మన అందరికి చెప్దాం అని వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత అందరూ కొట్టుకుపోయాడు, నెత్తికేరు నెత్తికేరు నెత్తికేరు, దొరకలేదు. అసలు అనుకుంటాడు ఆ రోజు వార్తలు చెప్పడానికి వెళ్తున్నాను నేను అనుకుని వెళ్తాడు. ఏమంటాడు వాళ్ళ భార్యతో, ఆ అర్జెంట్గా ఒక కేసు వచ్చింది వార్తలు చెప్పేసి రావాలి, అక్కడ ఎలా ఉందో పొజిషన్ చెప్పేసి వచ్చేస్తాననే వెళ్ళాడు. ఆ వరద అతను ఏం చేసింది? లాక్కుపోయింది. ఎన్నో ఎంతగానో నెత్తికారు, పెద్ద వ్యక్తులు కదా, పెద్ద వ్యక్తులు, చిన్నవాళ్ళు చిన్న చిన్నవాళ్ళు ఎంతోమంది చనిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా చనిపోతున్నారు. కాబట్టి ఎంతో నెత్తికారు దొరుకుతాడు, అడి ఎంత ఎంత నెతికినా ఫలితం శూన్యమైపోయింది. గొప్ప గొప్పలు ఎందరో చనిపోతున్నారు. ప్రకృతి ఇలాగే ఉంటుంది. ఇంకో మాట చెప్తున్నాను మీకు, భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉంటుంది. భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉంటుంది. మనకంటే ఇంకా దేవుడు అంటే భయం వచ్చేది, ఇంకా దేవుడి మీద పడిపోవాలి మనం. ఇంకెక్క మీదటైనా మనము ఇంకా జీవితం బాగుంటుంది, ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇంకా మంచి మంచి రోజులు చూస్తాం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, బాబు అంతే దినాలు వస్తాయి, నా రాకడ దినాలు అవన్నీ. ఒకనాడు నోవాహ దినాలు ఎలా జరిగిందో నా రాకడ దినాల్లో అలా జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి మనందరము అంత్య దినాల్లో ఉన్నామనటానికి ఎటువంటి సందేహము, ఎప్పుడేదైనా సంభవించవచ్చు. ఎప్పుడు ఎవరి మరణ వార్త అయినా మనము వినొచ్చు. రెడీ అయిపోయి ఉండాలి, అంతే మనం రెడీ అయిపోయి ఉండాలి. అంతలా మనము కఠినములు అయిపోవాలి. ఎందుకంటే పరిస్థితులు అలాంటివి, మరి పరిస్థితులు అలా వినరాని వార్తలు వింటున్నాం, చూడరానివి ఎన్నెన్నో భయంకరమైనటువంటివి చూస్తున్నాం. అంటే భవిష్యత్తు ఇంకెంత ఎలా ఉంటుంది చెప్పమంటారా? తల్లి కష్టం వస్తే భర్త పట్టించుకునే దారి, ఎవరి జీవితం వాళ్ళది అనుకుంటారు. ఇంకా ఎవరి జీవితము, నేను రక్షణ, నేను తప్పించుకుంటే చాలు నా పిల్లలు ఏవైపోయినా, నేను తప్పించుకుంటే చాలు నా తల్లిదండ్రులు ఏవైపోయినా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరిని పట్టుకుంటే వీడు పాడైపోతుంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు వరదలు ఉన్నాయి అనుకోండి, వరదలు ఉన్నాయి, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు పట్టుకున్నాడు, పట్టుకున్న తర్వాత ఆడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అతను వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ వెళ్ళిపోతున్నప్పుడు మనం ఇలా చేయి పట్టుకున్నాం అనుకోండి, ఎంతవరకు పట్టుకుంటాం,
మనం వెళ్ళనంత వరకు పట్టుకుంటాం. నేను కూడా పోతున్నాను అనుకున్నప్పుడు ఏం చేస్తాం? బాబు నువ్వు వెళ్ళిపోవు, నువ్వు వెళ్ళిపోయి తెలిపో, నేనైనా బ్రతుకుతాను అన్నట్టుగా మనము వదిలేస్తాం. అలాంటి సిచ్యువేషన్. అందుకే తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ ఎవరి జాడ ఎవరికి ఉండదు. వీఆర్ ఆల్ సింగిల్స్, మనందరము సింగిల్స్, మనందరం సింగిల్ అయిపోతాం ఒకరోజు. పరిస్థితులు అలానే వస్తాయి, పరిస్థితులు అలా వస్తాయి. ఎంత భయంకరమైన పరిస్థితులైనా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల నుండి మానవులు ఎవ్వరు మనల్ని కాపాడలేరు, ప్రభుత్వాలు ఎవ్వరు మనల్ని ఒకవేళ కాపాడుతున్నారు అంటే అది దేవుడు వాళ్ళ ద్వారా మనల్ని ఏం చేస్తున్నట్టు కాపాడమన్నట్టు. వాళ్ళ ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నారంటే మానవుడు ఎవ్వరికి కూడా రక్షించే శక్తి లేదు. ఒకవేళ కొంతమందిని రక్షిస్తున్నారు వారు, ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాలు, తర్వాత పోలీసులు, పోలీస్ సిబ్బందులు, ఇలాంటి వారందరూ కూడా చాలామంది వరద బాధితులను రక్షిస్తున్నారు. రక్షిస్తున్నారంటే అర్థం ఏంటి? దేవుడు అలా రక్షించడని అర్థం. ఘనత ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. వాళ్ళకి వెళ్ళకూడదు. వాళ్ళు కూడా నిమిత్తం మాత్రం గట్టిగా వచ్చిందంటే వాళ్ళు కూడా అంతే. కాబట్టి ఎవ్వరికి భూమి మీద రక్షించే ఘనత లేదు, దేవునికి ఒక్కడికి ఉంది. కనుక మన ప్రతి ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లాలి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. కాబట్టి గుర్తించండి ప్రియులారా, కేరళలో ఎక్కడో జరిగింది, ఒక మాట చెప్పేసి ముగింది చేస్తాను. కేరళలో ఎక్కడో జరిగింది. అయితే ఒక ముసలి వ్యక్తి, ఎవరు? ముసలి వ్యక్తి. అయితే ఆ ముసలి వ్యక్తి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. మనవులు ఉన్నారు, వాళ్ళందరూ విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉంటే ఇతను ఒక్కడే ఉన్నాడు పాపం. ఇక్కడ భార్య కూడా చనిపోయింది. విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే అతను అన్నీ ఉన్నంతకాలం, ఆరోగ్యంగా ఉన్నంతకాలం 15 చర్చలు కట్టించాడంట. ఎన్ని చర్చలు? విడిచిపెడతాడా దేవుడు? 15 చర్చలు కట్టినందుకు విడిచిపెట్టడా? భక్తిగా ఉంటే విడిచిపెట్టడా? 15 చర్చలు కట్టించాడు, 15 చర్చలు ప్లస్ భక్తి. అర్థమైందా? ఓన్లీ 15 చర్చలు అలాగంటే 30 చర్చలు కట్టించవచ్చు. అంటే ఇక్కడ భక్తితో పాటు క్రియలు ఉండాలి. ఓన్లీ క్రియలేనండి అంటే కుదరదు. అయితే ఇతను 15 చర్చలు కట్టించాడండి. కట్టించిన తర్వాత మన వరదలకి తుక్కు తుక్కు చేసేసింది మొత్తం. అయితే అతని దగ్గర ఏమీ లేవు, ఇంకా కొడుకులేమో ఎక్కడో ఉన్నారు. ఎవరు వస్తారండి ఇప్పుడు? ఏమొస్తారు? ఎవరు వస్తారు? ఎవరి జీవితం వాళ్ళదంతే. ఎవరి జీవితం వాళ్ళది? నేను తప్పించుకున్నానా చాలు. అలాంటి పరిస్థితులు. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, అక్రమము చేత అనేకులు ప్రేమ ఏమైపోను? చల్లారిపోను. చల్లారిపోతుంది. ప్రేమ ఆప్యాయతలు అనేవి ఈ రోజుల్లో ఉండవు, తక్కువైపోతాయి. భవిష్యత్తులో ఇంకా దారుణంగా అయిపోతాయి. ప్రేమాభిమానాలు ఉండవు. అయితే అతని పరిస్థితి అలా ఉంది. అతని దగ్గర వాటర్ ప్రూఫ్ బెడ్ ఒకటి ఉందంతే. ఏమీ లేదు. ఏముంది? వాటర్ ప్రూఫ్ బెడ్ ఒకటి ఉందంతే. దాని మీద కూర్చున్నాడు అంతే. వారి లెవెల్ పెరిగిపోతుంది. హ్యాపీ అనుకోండి అనుకుంటుందా? ఆ తెప్ప అక్కడికి వచ్చి సముద్రంలోకి పోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? నేను బాగానే ఉన్నాను, పైకి వెళ్ళిపోయినా అనుకోవడానికి వీలుందా? లేదు. ఇప్పుడు తెప్ప ఏదో ఉందానికి మొత్తం సంథింగ్ ఎనివే. మనం ఎక్కేసి కూర్చున్నాం, అది ఎక్కడికి పోతుంది? అది గోదావరిలోకి పోవచ్చు, సముద్రంలోకి పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. బ్రేక్లు ఏమైనా ఉంటాయండి? ఎక్కేసి కూర్చున్నాడు బాబు. భయం వేసేస్తుంది పక్కన, చాలా బాధ, భయం వేసేస్తుంది. గుండెలన్నీ చేతితో పట్టుకుని కూర్చున్నాడు. అయితే అలా వెళ్తుంది 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 వెళ్తుంది. అలా వెళ్తున్న క్రమంలో పోలీస్ సిబ్బందులు అతను చూశారు. పోలీస్ సిబ్బందులు ఏం చేశారు? అతను చూశారు. తెప్ప మీద ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఏమండి, ఇప్పుడు తెప్ప మీద తెలియవాడికి కొట్టుకుపోతున్నవాడికి చాలా తేడా. ఈయన రక్షించవచ్చేవాడిని, ఈ కొట్టుకుపోతున్నవాడిని రక్షించలేం. కాబట్టి ఎలాగ మనోడు చేకిలా ఉన్నాడని వెంటనే వెళ్ళి పడాల ద్వారా వెళ్ళి అతను ఏం చేశారు? రక్షించారు. ఆ యొక్క రూమ్స్కి తీసుకొచ్చారు. అప్పుడు అనుకుంటున్నాడు అతను, బాబు యోహానాను రక్షించావన్న విషయం నాకు ఇన్నాను కానీ ఇప్పుడు దాకా చూడలేదు. ఇప్పుడు నన్ను రక్షించావు కాబట్టి నేను నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. విడిచిపెట్టాడు దేవుడు అతన్ని? విడిచిపెట్టాడా? విడిచిపెడతాడా దేవుడు? అసలు దేవుని కొరకు పడి చచ్చిపోతే, దేవుని కొరకు మన ప్రాణాలు సైతం ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తే, దేవుడిని పిచ్చిగా ప్రేమించేస్తే, దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివేసి ఆ వాక్య ప్రకారం జీవించటానికే సమయాన్నంతటిని కేటాయించేస్తే వదులుతాడా దేవుడు? వదలటం. అక్కడ ఉండి కేకలాగా అందులో ఉండి ఎంతో సంతోషించాడంట. నాకు ఒక వ్యక్తి ద్వారా విన్నాను ఈ వార్త. ఎంతో సంతోషించి ఆనందించేశాడంట. ఆ తెప్ప మీద ఉండగా ఎన్ని బా ఎంత బాధ అది. మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నామంటే ఎంత వేదన. అసలు మనం ఏం చేయలేని పరిస్థితి అది. ఏం చేయలేం.
ఎవడో మన ఇంటి మీద వచ్చేసి అనుకోని మనం ఏదో కత్తి కారణం కర్ర పెట్టుకున్నాం, అదే ఇది వచ్చేస్తే ఏం చేస్తుంది, దాన్ని కొడితే ఏమైనా బాగుంటుందా, దాన్ని ఏమైనా బంధించగలమా, దాన్ని ఏమైనా చేయగలమా, అరికట్టగలమా? ప్రకృతికి ఉన్నటువంటి ప్రత్యేకత అదే, ప్రకృతికి ఉన్నటువంటి ప్రత్యేకత అదే. కాబట్టి దేవుని ప్రకృతి దేవుని చేతిలో ఉంది, ఆయన ఆజ్ఞాపిస్తే అది సైలెంట్ అయిపోతుంది. కాబట్టి ఉగ్రత అనేది విధేయుల మీదకి రాదు, ఎవరి మీదకి వస్తుంది, అవిధేయుల మీదకి వస్తుంది ఉగ్రత. విధేయుల మీదకి ఒకవేళ వచ్చినా మనకు పర్లేదు, ఎందుకంటే మనం భక్తులమైతే ఎక్కడ వెళ్ళిపోతాము, చనిపోయిన వెంటనే ఎక్కడ కన్ను మూయి కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం, మనము పరలోకానికి వెళ్ళిపోతాం. అంత విశ్వాసం అంత భక్తి మనకుంటే. కాబట్టి ఇక్కడ ఎలా చనిపోయామన్నది పాయింట్ కాదు, కానీ ఎలా చనిపోయినా సరే క్రీస్తుతో ఉండాలన్నదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ప్రతి వారు గుర్తించని ప్రియులారా, అపాయకరమైన రోజులు, చాలా భయంకరమైన రోజులు. ఎంతోమంది యవనస్తులు కొట్టుకుపోతున్నారు, ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అలా నమ్మశక్యంగా ఉండదు దేవుడు చేసే మేలులు. అసలు కరోనా టైంలో మనల్ని అందరినీ కాపాడింది ఎవరండి? మనకున్న ధన్యత గొప్ప గొప్ప వాళ్ళకు ఉందా, కోటీశ్వరులకు ఉందా? ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కొన్ని ఎకరాల భూమే ఉండొచ్చు, వారి పేరట ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, వారికి ఎంతోమంది జనాభా ఉండొచ్చు, కుటుంబం చాలా పెద్దదవ్వచ్చు, కానీ బ్రతుకున్నారు వాళ్ళు? ఏమీ లేకపోయినా మనం బ్రతుకున్నామంటే కోట్లాది కోట్లాది ఆస్తుల కంటే మించినటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి సారే ప్రతి విధవరాలను కాపాడిన దేవుడు అంతకంటే గొప్పది, అంతకంటే భయంకరమైన కరువు నుండి మనల్ని ఏం చేశాడు, కాపాడాడు. అంతకంటే మనకు దేవుని నమ్మడానికి మరొకటి అవసరము లేదు, అంతకన్నా గొప్పది ఏమీ లేదు. కాబట్టి ఆయన ఎప్పటికైనా గుర్తించండి, భక్తులు అవడానికి ప్రయత్నించండి, మరింత దేవునితో గడపడానికి ప్రయత్నించండి. దేవునికి మీ హృదయంలో చోటు ఇచ్చేయండి. మీ ప్రతి ఆలోచన దేవుడే కావాలి, మీ ప్రతి తలంపు దేవుడే కావాలి. మీరు చనిపోయిన తర్వాత దేవునితో ఉండాలి అన్న ఆశ మరింత మీరు ఎక్కువైతే ఖచ్చితంగా ఆయనకు మనకంటే మరెవ్వరు ఎక్కువ, మనమే ఎక్కువ, మనమే ఎక్కువ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుండి రక్షణ పొందుతామా, రక్షింపబడడం అనేది పాయింట్ కాదు. రక్షించినా రక్షించకపోయినా మనం ఎలాగెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం మనం భక్తులమైతే. అభిజ్ఞగోలను షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలను వాళ్ళు అదే అంటారు రాజుతో, ఇంకో అగ్నిగుండాలు వేసేస్తాం బాబు అన్నప్పుడు వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా, వేసేస్తే వేసే, దేవుడు రక్షిస్తే రక్షిస్తే, లేకపోతే లేదు, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, దేవుని దగ్గర పోతాం. కాబట్టి నువ్వేం చేసినా పర్లేదు. అలాగే మనల్ని వరదలు ఏం చేస్తాయి, తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకో వైరస్ ఏదో వస్తుంది, చికెన్ ఫాక్స్ వస్తుంది, ఏదో వస్తుంది, వస్తే రావనివ్వండి, మనం చనిపోయినా నో ప్రాబ్లం, రక్షిస్తాడా దేవుడు, రక్షిస్తాడు. ఓ బాబు నువ్వు ఎందుకు ఈ భూమి మీద ఇంకెందుకు ఎలాంటి కష్టాలు, ఎందుకు నా దగ్గరికి వచ్చేస్తే ఆనందంగా ఉండొచ్చు కదా అనుకున్నాడు అనుకోండి, వచ్చేదైనా అంటాడు. ఎలా చనిపోయామన్నది పాయింట్ కాదు, కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అన్నది పాయింట్. కాబట్టి సారీపతి విధవరాలను కాపాడిన దేవుడు ఎప్పటికీ మనతో ఉన్నాడు. మనతో ఉన్నాడు కనుక మనం బ్రతుకుతున్నాం ప్రియులరా, మనతో ఉన్నాడు కనుక మనం ఇంకా ఇలా ఉన్నాం. విధవరాలైనప్పటికీ విడువనే దేవుడు మనల్ని విడిచిపెడతాడు అంటే విడిచిపెట్టని పెట్టడు. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం గుర్తించాలి. ఆ 3.5 సంవత్సరాలు కొరువులో సైతము ఎక్కడ కూడా ఏ పూట కూడా లోటు రాలేదు, ఎక్కడ ఏ పూట లోటు రాలేదు. కనుక దేవుడికి ఎవరైతే నచ్చుతారో అలాంటి వారిని అందరినీ ఖచ్చితంగా ఆయన ఒక సమయాన్ని దీవిస్తాడు, సమయాన్ని దీవిస్తాడు. ఇప్పుడు ఆ పూట వరకు దేవుడు ఆమె పట్టించి ఉన్నాడా, ఆవిడ ఈ పూట అయితే తర్వాత పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది, అప్పుడు దాకా దేవుడు పట్టించుకున్నాడా? ఆ పూట వచ్చేసరికి ఏం చేశాడు దేవుడు, చేయి పట్టుకున్నాడు అంతే. ఒక్కొక్కసారి చాలా ప్రభావితం ఎలా ఉంటుందంటే బా మీదకి వచ్చేయచ్చు, బా ఇబ్బంది పడేయచ్చు, అయినప్పటికీ విశ్వాసం ఉంటే చివరిలో చేయి జారిపోతుందన్న పరిస్థితులు దేవుడు పట్టుకుంటాడు. అప్పుడు దాకా మనం విశ్వాసం కలిగి ఉండాలి, అప్పటి వరకు దేవుడి మీద నమ్మకం, దేవుడు చేస్తాడు ఇంకా అన్న నమ్మకం కలిగి ఉండాలి. ఆవిడ అప్పటి వరకు ఏమైనా ఉందా నమ్మకం ఆవిడకి, ఈ పూట అయిపోతే తర్వాత నా కొడుకు నేను చచ్చిపోతాను, వాడు ముందు నేను ముందు అన్న ఆశతో ఉంది, అన్న ఆలోచన ఉంది. అయితే ఆ పూట వస్తుంది, ఆ వండేద్దాం అనుకుంది, అప్పుడు మనోడు ఏలియా వచ్చాడు. 3.5 సంవత్సరాలు రాజుకు లేని ఘనత ఎవరికి ఉంది, సారేపతి విధవరాలకు ఉంది. రాజుకు లేదు, అతను గడ్డేరుకుంటున్నాడు, అతను ఎవరు, రాజుగారు. కానీ ఈవిడ మాత్రం చక్కగా భోజనం చేస్తుంది, చాలామంది వచ్చి ఆవిడ దగ్గర మరలా భోజనం చేశారు.
ఒక విధవరాలు అంత ప్రయోజనకరమైనదిగా మారింది, అంత ధన్యురాలైన స్త్రీగా మారింది. దేవుడు మనల్ని ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టడు. ఒకవేళ ఈ భూమి మీద మనం మరణమైతే రెడీగా ఉండండి, చనిపోయిన వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ నమ్మకము వచ్చేంత వరకు మీరు భక్తి చేయవలసిన అవసరత ఉంది, నేను భక్తి చేయవలసిన అవసరత ఉంది. మరణం ఎవ్వరు కూడా ఎప్పుడు చెప్పి చనిపోతున్న వాళ్ళందరూ కూడా చనిపోతామని అనుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఇంకా ఎన్నో ఆలోచనలతో ఉన్నారు, వాళ్ళు ఎన్నెన్నో పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్నెన్నో చేయాల్సి ఇంకా ఎన్నెన్నో కట్టాలి అన్న ఆలోచనతో ఉన్నవారు. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ పరిస్థితి? అలా కొట్టుకుపోతున్నారంతే. అలాగా విడువని దేవుని మనం కలిగి ఉన్నాం కనుక విధేయతతో ఉంటే ఉత్తమమైన రోజులు మనం దేవునితో చూస్తాం. తల వంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృపగల మా దేవ, అయ్యా సారేపతి విధవరాలని కాచి కాపాడిన దేవుడు అయ్యా, ఆమె మనస్సు నీకు నచ్చింది ప్రభువ, ఆమె విధానము నీకు నచ్చింది గనుక నువ్వు కాపాడావు. ఎంతోమంది విధవరాలు ఉండగా ఆమెను మాత్రమే నువ్వు ఎందుకు దర్శించావు, ఎందుకు కాపాడావంటే ఆమె జీవిత విధానం అలాంటిది, ఆమె భక్తి అలాంటిది, ఆమెకున్నటువంటి మంచి మనసు, ఆమెకున్నటువంటి భక్తి మిగతా విధవరాలు ఎవ్వరికి లేదు ప్రభువ. అందుకే వారెవ్వరూ రక్షణ పొందలేకపోయారు. కానీ భయంకరమైన ప్రకృతి విపత్తుల నుండి ఈమె రక్షింపబడింది. విధవరాలమైన ప్రభు దిక్కు లేని వారము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, ఏ యోగ్యత లేని మంటి పురుగులం ప్రభువ బ్రతుకుతున్నామంటే మా వల్ల కాదు, కేవలం నీ కృప. జీవిస్తున్నామంటే అది నీ కృప. కాబట్టి ప్రియ ప్రభువ మమ్మల్ని అందరినీ దర్శించండి. అయ్యా మరణం ఎలా సంభవిస్తుందో తెలియదు. ఇప్పటికీ కూడా చాలామంది భయము లేకుండానైనా లోకంలో ఎందరో యవనస్తులు బ్రతుకుతున్నారు ప్రభు. అయ్యా దర్శించండి ప్రభు. ఎవరు కూడా లగ్జరీ లైఫ్కి ప్రభు అలవాటు పడకుండా, ఎవరు ఆనందాలకి అలవాటు పడకుండా విధేయులుగా కష్టమైన నష్టమైన నీ మాటల ప్రకారం జీవించాలన్న మనస్సు అయ్యా ప్రతి యవనస్తులకి దయచేయండి. అలాగే నేను ఇక్కడ ఉన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి అయ్యా. వారికి ఆరోగ్యమైన ఆయుష్ ఇవ్వండి అయ్యా. వారికి ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి అయ్యా. మీరు మాతో ఉన్నారన్న విశ్వాసం మరెక్కువ మాకు కలుగుతుంది ప్రభువ. సారీపతి విధవరాన్ని విడిచిపెట్టిన దేవుడు, తండ్రి లేని కుమారుని విడిచిపెట్టిన దేవుడు, ఏలియాని విడిచిపెట్టిన దేవుడు, మమ్మను కూడా విడిచిపెట్టబు. ఒకవేళ విడిచిపెట్టినా చనిపోయినా మేము పరమందు నీతో ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి మరింత భక్తిని నీ బిడ్డలమైన మేము చేయటానికి సిద్ధపడుచుండగా మీరే కృప చూపించండి, బలపరచండి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి యవనస్తులను చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, వాక్య ప్రకారం జీవించే మనసుని కూడా ఉన్న వారందరికీ దయచేయమని, ప్రయాణాల్లో నీ బిడ్డలకు తోడై ఉండమని, వారు చేస్తున్న వ్యాపార వ్యవసాయ వృత్తులను చెరువులను మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరే మమ్మల్ని దీవించమని బలపరచమని, చిన్న బిడ్డలకు జ్ఞానమును జ్ఞాపకశక్తిని చదవాలన్న మనస్సును తల్లిదండ్రులకు లోబడే మనస్సును దయచేయమని, ఈ సంఘాన్ని నన్ను నా కుటుంబాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ అంతమ వరకు నీతో కలిసి జీవించాలి, నీ మాట ప్రకారం జీవించాలని ఆశిస్తూ ప్రభువ ఏ సతీశ్రేష్ఠమైన నామం ప్రార్థన విన్నపం అడిగి వేడుకొనిసిన మా పరమ తండ్రి ఆమేన్.